రివ్యూలు చేశామని చెప్పారు, మంత్రులు స్వయంగా వెళ్ళారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు రివ్యూలు చేయండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వండి, ప్రకటనలు మాత్రం చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈరోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే, దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఈ రెండు పార్టీల యొక్క నాటకాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇల్లు అలకగానే పండుగ కాదు, గ్యారంటీల పేరుతో అధికారంలో రావడమే కాదు. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ, దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరుకున్నారో, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో, దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నాను.